రంగారెడ్డి నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇల్లు టార్గెట్ గా చేసి దొంగతనానికి పాల్పడ్డ నేరస్తులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. పాత నేరస్తులైన నారాయణపేటకు చెందిన చెల్ల అంచప్ప, యకుత్పుర చెందిన సోహిల్ అలీ ఈ నెల 27న ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారని రాజేంద్రనగర్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఇంటికి తాళమేసి ఉండటంతో దొంగతనానికి పాల్పడ్డారని విషయాన్ని గమనించిన స్థానికులు నార్సింగ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుండి దాదాపు 16 తులాల బంగారం ఆభరణాలు, 2 కేజీల వెండితో పాటు నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2:30 to 2:40 మధ్యలో అల్కాపురి కాలనీ నార్సింగి పరిధిలో మనకొండ విక్రమ్ రావు అని ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. ఇది HBBY నైట్ అనమాట. అయితే ఇది ఈ అఫెన్స్లో ముఖ్యంగా చౌరస్తాలో ఇల్లు ఉంటుంది, బయట గేట్ లాక్ ఉంటుంది. సో వీళ్ళు దొంగలు గోడ మీదకి వెళ్ళి జంప్ అయ్యి లోపల బ్రేక్ చేసుకొని ఈవెన్ తిజోరీలు కూడా ఎత్తుకుపోవడం జరిగింది దీంట్లో. అయితే మనకు వాళ్ళు వారణాసికి పోయి 15 రోజులు అయింది, ఇప్పుడు కూడా ఇంక ఇన్మేట్స్ రాలే, ఇప్పుడు కూడా ఇంక ఇన్మేట్స్ రాలే, వాళ్ళు అందివే ఉన్నారు. సో వాళ్ళ బంధువులు వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఇట్లా హౌస్ బ్రేక్ లాక్ బ్రేక్ ఉందని. దాని మీద కేసు నమోదు చేసుకొని వితిన్ 24 అవర్స్లో దీంట్లో ఒక ముఖ్యంగా 24 గంటలలో రాజేంద్రనగర్ CCS, సైబరాబాద్ CCS పోలీస్ శశాంక్ రెడ్డి, నర్సింహులు ఇన్స్పెక్టర్ మరియు వాళ్ళ టీం సిబ్బంది, అదేవిధంగా నార్సింగి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం వెంటనే స్పందించి మనకున్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఒక అక్యూజ్డ్ సోహెల్, ఇంకో అతను అంజలప్ప. ఈ సోహెల్ అనే వ్యక్తి రబీర్పుర ప్రాంతానికి చెందినటువంటి వాడు, అంజలప్ప అనే వ్యక్తి మన నారాయణపేట్ డిస్టిక్ సంబంధించినటువంటి వాడు. మీరు